వెల్కమ్ టు సినిమా పిచ్చ. నా పేరు అంజన్. మన తెలుగు వాళ్ళలో రోజు రోజుకి సినిమా పిచ్చ బాగా ముదిరిపోతుంది. ప్రతి ఐదుగురులో ఇద్దరు సినిమాలు తీయాలను, సినిమాల్లో నటించాలను కోరుకుంటున్నారు. మరి ఆ మిగతా ముగ్గురు సినిమాల గురించి, సినిమా వాళ్ళ గురించి సొల్లుకబులు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. ఇలాంటి సొల్లుకబులతో మీకు టైంపాస్ అందించడమే మా సినిమా. ఇంతకుముందు మేము మీకు అందించిన శక్తి, తీన్మార్, మిస్టర్ పర్ఫెక్ట్ రివ్యూలను చూసి బూతులతో క్రిటిసైజ్ చేస్తూ కామెంట్తో అప్రిషియేట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు సినిమా పిచ్చలో సినిమా గురించి చెప్పడానికి దిలీప్ మనతో ఉన్నారు. ఇప్పుడు దిలీప్ మాట్లాడతారు. హలో దిలీప్. దిలీప్ 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 భయ్యా, బాగా ఫ్రస్ట్రేషన్ ఉంది భయ్యా. అందుకని అదేదో ఇట్స్ మై లైఫ్ బాస్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది భయ్యా యూట్యూబ్ లో, అది ఎదుగుతున్నా భయ్యా. ఇట్స్ మై లైఫ్ బాస్ ఛానల్ భయ్యా. ఓ, మీకు చెప్పలేదు కదా భయ్యా. అదే భయ్యా, నేను నా రాక్షసి సినిమా ఉంది కదా, మొన్నే రిలీజ్ అయింది భయ్యా. పూరి జగన్నాథ్ ఇట్స్ మై లైఫ్ బాస్ అని సూసైడ్ చేసుకునే వాళ్ళ కోసం ఒక వెబ్సైట్ ఉందంట భయ్యా మన యూట్యూబ్ లో, అది ఎదుగుతున్నా భయ్యా. నువ్వు ఒక్క నిమిషం టైం ఇచ్చావంటే ఎదిగేస్తాను భయ్యా. పెళ్లి చేసుకుందాం, ఓ 10 సంవత్సరాలు కలిసి కాపురం చేద్దాం. అంతకీ నీకు చావాలంటే నాతో చెప్పు, పేక పిసికి చంపేస్తా, పేడా వదిలిపోద్దాం. సినిమా గురించి చెప్పాలంటే భయ్యా, ఈ సినిమాలో హీరో భయ్యా మన దగ్గుబాటి రానా. లీడర్ సినిమా తర్వాత ఇది ఆయనకి రెండో సినిమా కాదు భయ్యో, 3వ సినిమా. మన హిందీలో మన దమ్మరుదమ్ చేశాడు కదా ఆయన రకాల సెకండ్ సినిమా లాగా. ఆయన ఫిజిక్ కి, ఆయన ఉన్న ఆయన హెఫ్టీ పర్సనాలిటీకి ఆయన కరెక్ట్ గా సెట్ అయ్యే క్యారెక్టర్ ఇచ్చాడు భయ్యా పూరి జగన్నాథ్. మామూలు క్యారెక్టర్ కాదు, ప్రొఫెషనల్ కిల్లర్ క్యారెక్టర్. అసలు ఈ సినిమాలో ఆయన పట్టుకునే గన్ను, ఆయన షూటింగ్లు భయ్యా. చితక్ కొట్టడం అంటే భయ్యా, మీరు ప్రొఫెషనల్ కిల్లర్ గన్ను అది ఇది అంటే మరి హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ఊహించుకోకండి భయ్యో. అంటే మన హీరో మన టాలీవుడ్ రేంజ్ లోనే హీరో అంటే మంచి పెద్ద పెద్ద స్నైపర్ గన్ ఒకటి పట్టుకొని షూట్ చేసి చంపేస్తుంటాడు అనమాట మన దగ్గుబడి రాను. ఈ సినిమాలో హీరోయిన్ భయ్యా మన ఇలియానా. ఇలియానా ఈ సినిమాలో భయ్యా ఇతర ఆనా అనేటట్టు ఉండదు భయ్యా, ఎందుకంటే ఇలియానా ఈ సినిమాలో మనం ఇతర ఆనా అనాలంటే మనం సూసైడ్ చేసుకోవాలి. ఈ సినిమాలో మ్యూజిక్ అయితే పూరి జగన్నాథ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు గాని, ఎవరో విశ్వ అంట, రెహమాన్ అంట, అనూప్ రూబెన్ అంట. ఈ సినిమాలో పాటలు అయితే రొటీన్ గా మన తెలుగు సినిమా సాంగ్స్ వినే ఆడియన్స్ కి భయ్యా మంచి యూనిక్ ట్యూన్స్ భయ్యా. మైకేల్ జాక్సన్ సాంగ్ కాదు, ఏం కాదు భయ్యా, పడితినమ్మ సాంగ్ చాలా బాగుంది. ఇంకొక సాంగ్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. ఇంకొక సాంగ్ అయితే ముమైత్ ఖాన్ సాంగ్. ముమైత్ ఖాన్ సాంగ్ అయితే భయ్యా ఎంత యూనిక్ సాంగ్ అయితే. ప్రతి సాంగ్ అలా ఇలాగే ప్రతి సాంగ్ ఎఫ్ఎం అది అంటే కష్టం కానీ భయ్యా, మ్యూజిక్ అయితే మాత్రం భయ్యా చాలా బాగుంది భయ్యా. ఇంక ఈ సినిమాలో పూరి జగన్నాథ్ లొకేషన్స్ ఉన్నాయి భయ్యా, ఎంత మంచి కెమెరా యాంగిల్స్ తో ఎంత మంచి బ్యూటిఫుల్ షార్ట్స్ క్యాప్చర్ చేశారంటే వెనీస్ లో భయ్యా. ఇంకా అలాంటి సూసైడ్ గురించి చెప్పాలంటే మరి ఇంకా ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాలి భయ్యా. కారణాలు ఏవైనా కావచ్చు, రోజు ఇండియాలో 300 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. అంటే ప్రతి గంటకు 14 మంది ప్రాణాలు తీసుకుంటున్న విషయం చాలా మందికి తెలియదు. మనకున్న టెంపరీ ప్రాబ్లమ్స్ కి మనం తీసుకునే పర్మనెంట్ సొల్యూషన్ ఆత్మహత్య. ఇలా రోజు సూసైడ్ చేసుకునే వాళ్ళ బాధని, వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళు సూసైడ్ చేసుకునే ముందు ఎంత బాధపడుతున్నారు అనే వీడియోస్ ని క్యాప్చర్ చేసి, వాళ్ళు యాక్చువల్ గా సూసైడ్ చేసుకునే వీడియోస్ ని క్యాప్చర్ చేసి యూట్యూబ్ లో ఇట్స్ మై లైఫ్ బాస్
అని ఒక ఛానల్లో పెడుతూ ఉంటారు భయ్యా. ఈ నేపథ్యంలో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కి ఒక రాక్షసుకి మధ్య జరిగిన ప్రేమ కథ. నేను నా రాక్షసి పూరి జగన్నాథ్ ఈ మూవీకి 100% యాప్ట్ జస్టిఫికేషన్ ఇచ్చాడు భయ్యా. ఈ యూనిక్ కైండ్ ఆఫ్ స్టోరీకి జనాలేంటి బాగా హర్ట్ అయినట్టున్నారు. ఓహో, నీకు తెలిసిపోయిందా భయ్యా? అంటే హర్ట్ అవడం అంటే భయ్యా కాన్సెప్ట్ వరకు బానే యూనిక్ గానే ఉంది భయ్యా. ఫస్ట్ హాఫ్ వరకు ఇదేంటి పూరి జగన్నాథ్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ కనపట్లేదే అని అనుకునే టైంలో ఇంటర్వెల్ సీక్వెన్స్ పడుతుంది భయ్యా. ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి మొత్తం పూరి జగన్నాథ్ టెంప్లేటే భయ్యా. ఇంచుమించు అలాంటిదే భయ్యా. సెకండ్ హాఫ్ ఎందుకు బెదిరింది అంటే భయ్యా దానికి చాలా రీజన్స్ ఉన్నాయి భయ్యా. యాక్చువల్ గా చెప్పాలంటే భయ్యా స్టోరీ యునిక్ స్టోరీ భయ్యా. ఇంత యునిక్ స్టోరీ తీసుకున్నప్పుడు స్టోరీని యునిక్ గా హ్యాండిల్ చేసిన ఉంటే బాగుండేది భయ్యా పూరి జగన్నాథ్. ఈ మూవీకి అసలు కామెడీ అవసరమా, అసలు కామెడీ సీన్స్ ఈ సినిమాకి అవసరమా అని అనిపిస్తాయి భయ్యా. ఏదో మెసేజ్ ఓరియంటేషన్ మూవీ, మంచి మెసేజ్ ఇస్తాడు. ఈ సూసైడ్స్ మీదే చాలా మంచి మెసేజ్ ఇస్తారు ఈ మూవీ ఎండ్ నోట్ కు వచ్చేటప్పటికే అని అనుకుంటాం. కానీ భయ్యా ఎండ్ కు వచ్చేటప్పటికే అసలు ఆ సూసైడ్స్ గురించే మాట్లాడరు భయ్యా. అసలు జస్టిఫికేషన్ లేదు భయ్యా. సినిమా ఎండింగ్ లో హీరోని హీరోయిన్ చంపేయాలంటే చంపేయాలి భయ్యా. సినిమాకి స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే హీరో హీరోయిన్ చంపేయచ్చు భయ్యా, తప్పు లేదు. అరే ఒక సీన్ లో చచ్చిపోయినట్టు చూపించడం ఏంటి, మళ్ళీ నెక్స్ట్ సీన్ లో వాళ్ళిద్దరు బతికిస్తాం ఏంటి భయ్యా? ఇంకా కొంచెం సినిమా పిచ్చ పర్సంటేజ్ భయ్యా ఈ సినిమాకి 45% భయ్యా. ఈ సినిమాని డేర్ చేసినందుకు, ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ ని డేర్ చేసినందుకే మనం ఇచ్చే 45% భయ్యా. మన సినిమా పిచ్చ ఫేస్బుక్ ఫ్రెండ్స్ చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యారు భయ్యా ఈ సినిమా చూసి. కొన్ని కొంతమంది కామెంట్స్ చదువుతాను విను. వెరైటీకే వెరైటీ, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, పెద్ద సైకో మూవీ, సంథింగ్ డిఫరెంట్ ఫర్ తెలుగు సినిమా. ఇదేం తప్పుడు రా బాబు, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను నా రాక్షసి సినిమా చూడండి. నేను నా రాక్షసి నా తలకాయ. లవ్ ద మూవీ నేను నా రాక్షసి. పీపుల్ హూ వాంట్ టు సీ సంథింగ్ అదర్ దాన్ రొటీన్ లవ్ స్టోరీ వుడ్ లవ్ ఇట్ టు ద కోర్. అది భయ్యా మన రానా ఇలియానా పూరి జగన్నాథ్ ల యునిక్ సబ్జెక్ట్ అండ్ యునిక్ ట్రీట్మెంట్ ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ నేను నా రాక్షసి. ఈ వారం సినిమా నేను నా రాక్షసి. ఈ సినిమా గురించి చెప్పడానికి మన సినిమా పిచ్చ ప్రతినిధి సునీల్ మనతో లైన్లో ఉన్నారు. మరి సునీల్ ఏమంటున్నారు? హలో సునీల్, మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడే నేను నా రాక్షసి సినిమా హాల్ నుంచి బయటికి వస్తున్నాను. సునీల్ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ సినిమా గురించి ఏమనుకుంటున్నారు? సినిమా ఏదో వెరైటీగా స్టార్ట్ అయ్యి యూట్యూబ్ అంటాడు, సూసైడ్ అంటాడు, లైవ్ అంటాడు, ఇట్స్ మై లైఫ్ అంటాడు, షూటర్ అంటాడు, వెరైటీగా ఉంది. ఇంకా తేరుకోలేకపోతున్నాను నేను సినిమాని అర్థం చేసుకోవడానికి. మెసేజ్ లాజిక్ మ్యాజిక్ ఏం లేదు. సునీల్ అక్కడ ఎవరితో అయినా మాకు మాట్లాడించడం కుదురుతుందా? బేసికల్లీ సినిమా చూసాక అందరూ వింతగా ఫేస్ మొహాలు పెడుతున్నారు. సో పెద్దగా ఎవరు దీని గురించి మాట్లాడకపోవచ్చు. కానీ హలో హలో హలో, ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు కొంతమంది. హలో సునీల్, సునీల్, సునీల్. సో ఇలాంటి సినిమా పిచ్చ కానీ సినిమాకి సంబంధించిన సొల్లు కబుర్లు కానీ మీకేమైనా తెలుసుంటే మాకు పంపండి. వచ్చే వారం 100%లో సినిమా కబుర్లు మళ్ళీ కలుద్దాం.